అబ్బాయి పెడితే ఇటు చూడండి, ఇటు నాన్న బాసా ఇలాగో ఉన్నారు చాలా మంది. పెద్దరాయుడు పెంపకం అంటే అది అట్టరాడదరా అడుక్కుంది ఉండడం కూడా పంచేరే వేదవా. నేను బీటెక్ తీసి కట్టకపోతే నీ బతుకేంటో తెలుసా, అక్కడ ఆడెవడో చూపిస్తాడు ఆడికి లాగైపోతాడు, ఆడు బోర్డు అయిపోతాడు, ఆడు బోర్డు అయిపోతాడు. చూడండి ఈ మాటలు ఎవరంటారు చూడండి, పిల్లల్ని భయపెడితే పెద్ద యొక్క మిమ్మల్ని భయపడేలా చేస్తారు. మీరు కూడా చదవండి, ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత అనువుగా లేదు క్లాస్ చెప్పడానికి. అంతేతంటే మీరు చదివారనుకోండి అటెన్షన్ ఉందని నాకు అర్థం అవుతుంది, లేదనుకుంటే ఊరికనే వెళ్ళిపోతారు. ఓకే, నిన్ను చంపేస్తాను లేదు నేను కాల్ చేసేస్తాను, ఎవరంటారు అన్నమాట, అమ్మంటాడా నానంటారా కదా, అమ్మ నీ తోట అమ్మ నాన్న అనే తోట అన్న. వీళ్ళు మాట్లాడతారు చూసారు, వీళ్ళు మాట్లాడటం లేదు. నేను చస్తేనే కానీ అమ్మ వీళ్ళు తెలీదు, ఎవరంటారన్నమాట అక్కడే చెప్పాను కదా. ఫస్ట్ మాట ఎంతమంది ఉన్నారు ఇంట్లో చేతులెత్తండి, ఇక్కడ నేను చస్తేనే కానీ నా నన్ను నిన్ను చంపేస్తాను లేదా నేను కాల్ చేస్తాను, ఎంతమంది ఉన్నారు చేతులెత్తండి. అన్నవాళ్ళు చేతులెత్తండి, అన్నవాళ్ళు అనలేదని ఇలా అనక్కర్లేదు. నేను అనలేదంటే అర్థం ఏంటండి, వాళ్ళు ఆల్రెడీ అల్లారాలి. ఈయనే పెళ్లి కొడుకు సూటు గురించి వాళ్ళు అడగద్దు, అలాగనమాట. నేను అల్లదంటే చెప్పండి ఫస్ట్, ఇది ఎవరన్నారు నేను చంపేస్తాను నేను కాల్ చేస్తాను అన్నవాళ్ళు ఎవరు చేతులెత్తండి. ఒకటి రెండు మూడు అంతేనా అమ్మా, ఈ మాట అన్నవాళ్ళు ఎవరు చేతులెత్తండి, ఎత్తండి. జమున మీ పేరమ్మా, లక్ష్మి, లక్ష్మీదేవి ఒక లెక్క ఉంది. నెక్స్ట్ అంతేనా ముగ్గురేనా, లేదు వీళ్ళందరూ అన్నారు, ఈయన అన్నది కరెక్ట్ అండి. అలాగే రాజా, ఓకే నేను లేకపోతే అడుగు తినడానికి కూడా పని చేయవు. ఈ మాట అన్నా అమ్మని అంటారు నాన్న అంటారా, ఎంతమంది ఉన్నారు నాన్నలో చేతులెత్తుకోండి, ఇద్దరే. ఇది కూడా సిగ్గుపడవలసి వస్తుంది, అంటే నాకు ఈ ప్రాబ్లం ఉందని రియలైజ్ అయితేనే మార్పు వస్తుంది. సార్ నాకు లేదు అన్నారంటే మారడానికి మనం రెడీగా లేవని అర్థం. ఇలాంటి మాటలతో భయపడితే పిల్లల్లో వ్యతిరేక ధోరణిని పెంచుకుంటారు, పెద్ద యొక్క మీపై కక్ష తీర్చుకుంటారు. ఎప్పుడైతే మనం సంపాదించగలుగుతామో అప్పుడు వాళ్ళు డిపెండెంట్స్, ఎప్పుడైతే మనం ముసలాలేకపోయాం మనం డిపెండెంట్స్. ఎప్పుడు కూడా మనం మాత్రమే ఇండిపెండెంట్ అనుకోవద్దు, మన పిల్లల డిపెండెంట్స్, వాళ్ళు ఇండిపెండెంట్ వచ్చేటప్పుడు మనం డిపెండెన్స్. కంపల్సరిగా పరస్పర ఆధార్యం, సమైక్యం, పరస్పర, దీని ఏమంటారు ఇంగ్లీష్ లో ఇంటర్ డిపెండెన్స్. ప్రపంచం అంతా సృష్టి అంతా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంది. మొక్కలు చెట్లు ఆఖరికి పురుగులు, పురుగులు తినడానికి ఒక బల్లి ఉంటేనే మనకు పురుగులు రావు. ఎలకలు తినడానికి ఏముండాలి, మియ్యం మియ్యం పిల్లి, మిల్క్ షేక్ పిల్లి, అది ఉండాలి. అది ఓవరాక్షన్ చేస్తే కుక్క ఉండాలి. నెక్స్ట్, పిల్లల్ని ఉత్సాహపరిస్తే ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. తినడానికి తప్పించి ఎందుకు పని చేయవు, ఈ మాట అన్న వాళ్ళు ఎంతమంది అన్నారు చేతులెత్తండి. తిండికి సింహరాజు, పనికి పోతురాజు, ఆయన ఒక్కరే ఎత్తున్నారు, మీకు ఎవరు లేరా, ఆయన కూడా ఎత్తారు. మాస్టర్ మీ పేరేంటండి? అచ్చా సార్, బాలకృష్ణ గారు ఎంత ధైర్యంగా ఇస్తే మీరు ఉన్నారు, సిక్కులేదు కదా. నెక్స్ట్, నువ్వు మొద్దువి వేస్ట్ పిల్లవి, ఈ మాట ఎంతమంది అన్నారు. పిల్లల్ని పట్టుకుని నేను చదువులో వేస్ట్, ఆ వసంత కూతురు చూడు ఎంత బాగుందో, ఆ లక్ష్మి కొడుకు చూడు ఎంత బాగుందో, నువ్వు ఉన్నావు ఎందుకు వేదవా, నువ్వు ఉన్నావు ఎందుకు వేదవా, నువ్వు ఉన్నావు ఎందుకు వేదవా, ఈ మాటలు అని ఇని 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 ఏమీ కొత్త వాళ్ళకి. నువ్వు నన్ను ఎందుకన్నావు, ఆ వసంత ఇంట్లో పుడుతుంది కదా, నేను అలా కలవాలలా. సో మరి ఏం చేయాలి ఇప్పుడు, ఇలాంటి విమర్శలు కట్టి పెట్టి ఏమనాలి, ఒకసారి ఎవరొక రెండు పైకి. ఏం పేరు, అది చక్కర్లేదు, ఏం పేరు, ఆశ నాకు తెలుసు వీళ్ళకి తెలియలేదు. రైట్, యు ఆర్ గ్రేట్. చెయ్యి అనేది టచ్ అవ్వాలండి, ట్యాపింగ్ అండ్ పాటింగ్ అంటారు. నా బంగారు కన్న, లేకుంటే చెయ్యి తీసుకుని తెచ్చేస్తారా ఎప్పుడు, ఇది మన అనే మాటలు.
ఎప్పుడు కూడా మోడీ పిల్లలు ఏం చేయాలి, టచ్ చేసుకోవాలి, పిల్లల తల్లిదండ్రులు టచ్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ టచ్ చేసుకోవాలి. టచ్ చేసుకుంటే చాలు మన మాట వింటారు. ఏదైనా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు అందరి గురించి చెప్పొద్దు. అమ్మ చెప్పేటప్పుడు నాన్న పారాయేవాడు, నాన్న చెప్పేటప్పుడు అమ్మ పారాయేది. మరి ఏం చేయాలి? అలా డిపార్ట్మెంట్ రైతు అది కాదు రాష్ట్రంలో ఆ రోజు అలా ఉంది కదా. అవును మమ్మీ కరెక్ట్ మమ్మీ నేను చెప్పింది. ఏంటి ఇలా అనేసాను, సారీ మమ్మీ తెలియకుండా వచ్చేసింది. ఇంట్లో చెప్పండి అది, ఎందుకంటే ఎవరు చెప్తారు చెప్పు చూద్దాం. వ్యవస్థ అయిపోతుంది మన పరు పిల్లల దగ్గర తీసుకుంటామా? దయచేసి అమ్మ ముందు నాన్న, నాన్న ముందు అమ్మ, ఎవ్వరు ఏ పిల్లలకి ఏది చెప్పడానికి ప్రయత్నించొద్దు. అమ్మమ్మ నాయనమ్మ ముందుగా పక్క తీసుకెళ్ళండి, లేదంటే వాకింగ్ తీసుకెళ్ళండి, డాబా మీద టెర్రస్ మీద తీసుకెళ్ళండి. కబుర్లు చెప్తూ 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 ఈ తప్పు ఇలా జరిగింది, నీకు కరెక్ట్ అనిపిస్తుందా తప్పు అనిపిస్తుందా అంటే అలా అనేసరా అయ్యయ్యో ఇక నుంచి అన్నావు. లేకపోతే నేను అనేసాడు గొప్పగానే, నువ్వేదో ఎక్కడ చదివచ్చు, నువ్వు పాడర్లు పుట్టొచ్చు, నీ పెద్ద తెలిసినట్టు. నేను వైజాగ్ సిటీ. తక్కువ మార్కులు వచ్చినా సరే, ఎందుకంటే ఒక రీసెర్చ్ జరిగిందండి. ఒక సైకాలజీలో రెండు గ్రూపులు తీసుకున్నారు, గ్రూప్ ఏ గ్రూప్ బి. నీ పేరు, నీ పేరు ఏం పేరు? హర్షిత. నీ ఫోను ఇచ్చాయా అమ్మకి? ఇచ్చే. ఓకే, ఎక్కడికి వచ్చాను చూడండి. నా పేరేం పేరు? వెరీ గుడ్, వర్షిత వచ్చేసింది. ఐ లవ్ యూ వర్షిత. చూసారా నాకు ఇది మంచి మంచి వాళ్ళు ఉన్నారు, మీరు ఉన్నారు ఎందుకు? ఇక్కడ ఏమైందంటే నువ్వు 85% మార్కులు తినక వచ్చింది మ్యాథ్స్, నువ్వు రా, నువ్వు కూడా వచ్చా. శాస్త్ర గెంతాలే, శాస్త్రకి 85 మార్కు మ్యాథ్స్ వచ్చింది, తినకు కూడా 85% మార్కులు వచ్చింది. 11 మంది కవల పిల్లలు తీసుకున్నారు, ఒక గ్రూప్ ఏ ఒక గ్రూప్ బి. 85% మార్కులు వచ్చిన ఏ వాళ్ళకి ఏం చేశారంటే ఏం తెలివితేటలండి, మీరు తెలివైన పిల్లలు, మహా మేధావులు ఇంట్లో పుట్టారు. అదే 85% పక్క గ్రూప్కి వచ్చింది అంటే వాళ్ళ చెల్లెలకి అక్కలకి. ఇది ఒక ట్విన్, ఇది ఒక ట్విన్, దీనికి 85 దీనికి అది. దీని అన్నారు యూ గ్రేట్ దంచేసావే బాబు, చాలా జీనియస్. ఏదన్నా ఏంటి మ్యాథ్స్లో 85 మార్కు మా ఈ మొక్క అంటే అర్థంలో కలిసి చూసుకున్నాడు. ఇది ఐఏఎస్ ఆఫీసర్ అయింది, ఇది గ్రూప్ 4 ఆఫీసర్ అయింది. ఏంటి తేడా? ఇద్దరు కవల పిల్లలే. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో అది పెరుగుతుంది అంతే తెప్పించి, లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లు పెడితే మాత్రం వాళ్ళు మహానుభావులు ఎవరు ఉత్తు బావులు అవుతారు. థ్యాంక్స్ రా బంగారు తల్లి, సూపర్. ఈ చాక్లెట్లు బిస్కెట్లు తేవలసింది కూర్చో. అది అది సూపర్ సూపర్. శాస్త్ర వర్షిత మంచి మంచి పేర్లే, బ్యూటిఫుల్. నువ్వు కాకపోతే ఈ పని ఎవరు చేయగలరు? అది ఎప్పుడు కూడా నేను బాగా చేస్తానని కొడుకు వస్తాడనమాట, గప్ప 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 వస్తాడు. డాడీ డాడీ ఏమైందంటే నన్ను చెప్పరా వింటాను. అది కాదు డాడీ, చెప్పరా వింటున్నాను అది కాదు. ఆడి ఉద్దేశం ఏంటంటే ఆ పేపర్ చదవడం ఆపేసి కొడుకు నా వంక చూస్తాడు అని. నాన్న తన వంక చూడటం కోసం ట్రై చేస్తున్నాడు. సరే అమ్మ అన్నాడు సీన్ రివర్స్, స్కూల్కి వెళ్ళడం కోసం లేస్ వేసుకుంటున్నాడు. నాన్న ఏదో చెప్తున్నాడు, చెప్పు డాడీ అంటున్నాడు. అది కాదురా అన్నాడు, చెప్పు డాడీ అంటున్నాడు. నేను చెప్తుంటే నా వంక చూడకుండా మీ పని చేసుకుంటే కొట్టేసాయి. నాన్న చెప్పేటప్పుడంటే కొడుకు కూతురు అమ్మ నాన్న చూడాలట. కొడుకు కూతురు చెప్పేటప్పుడు మాత్రం నాన్న పేపర్ చదివితే కూర్చుంటాడు. అమ్మ అన్నట్టు టెస్ట్ కదా, గ్రూప్ 1కి గ్రూప్ 4కైనా మార్కులు బాగా వచ్చాయి. ఇంటరాక్షన్, కొడుకు స్కూల్ నుంచి వచ్చి రావడం తట్టే ఏమైంది, వెళ్ళి మ్యాథ్స్ చదువుకో, వెళ్ళి ఫిజిక్స్ చదువుకో, టోషన్ మాస్టర్ వస్తున్నాడు రెడీ అవ్వు, స్నానం చేయి, వర్షం మాస్టర్. అది కాదు, 10 నిమిషాల పాటు కబుర్లు చెప్పండి, ఆర్ వాడు ఏం చేసుకుంటాడో చేసుకుంటాడు. అక్కడ 7 గంటల నుంచి తింటానా తక్క తక్కన వాయించేస్తారా? మళ్ళా ఇంటికి వచ్చిన వాడిని తింటానా తక్క తక్కన వాయించేస్తాడు, ఇంకెవరికి చెప్పుకుంటాడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఐ లవ్ యూ 2, ఐ లవ్ యూ 3, నువ్వంటే నాకు ఇష్టమని. అది లవ్ అనుకుంటున్నారు, లవ్ కాదు. మీ అమ్మాయిలు మీ అబ్బాయిలు 24 గంటలు చాటింగ్ ఎందుకు చేస్తున్నారు? చాటింగ్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్ ఎందుకు చేస్తున్నారు? అసలు అవకాశం వచ్చేవాడు మాట్లాడడానికి 2 నిమిషాలు రా, వెంటనే నువ్వేం చేస్తావు? చదువు, ఎగ్జామ్స్ చదువు, క్లాస్ టెస్ట్ ఉంది చదువు, అసైన్మెంట్ ఉంది చదువు చదువు చదువు. అది చదవడానికి తప్పించి ఎందుకు పని చేయడం లేదాడు. చదవడానికి మాత్రం మార్కులు వస్తాయి, విక్ర మార్కుడు. ఆ తర్వాత వాడి జీవితం వక్ర మార్కుడు అక్కర మార్కుడు అయిపోతున్నాడు.
వచ్చి రావడంతో వాడు చెప్పడాన్ని వాడు చూడాలనుకుంటున్నాడు. కనెక్టింగ్, పెళ్ళని మొగుడు, మొగుడు పిల్లని చూడాలి, పిల్లలు చెప్పేదోడు వాళ్ళ వంక చూడాలి, భుజం మీద చెయ్యేసి కూర్చోవాలి, చేతిలో చెయ్యేసి వినాలి. తర్వాత వాడు ఏం పని చేసుకుంటాడు, ఇంకా షూలు కూడా చెప్పలేదు, త్వరగా ట్యూషన్ మాస్టర్ గారు వస్తున్నాడు, రెడీ అయిపో, త్వరగా హోంవర్క్లు చేసుకో. ఇటు మాకు మండంటే చదివితే గొప్పలు అయిపోతారు, ఎటండి మార్కులతో గొప్పలు అయిపోతారా? సమాధానం చదవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ పేరెంటింగ్, ఈ పేరెంటింగ్ తేడా ఏంటంటే చదువుకోవడానికి మార్కులు తక్కువ వచ్చిన ఎంతో మంది మహానుభావులు అయ్యారు. ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రాని వాళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్లు అయ్యారు. పని మనిషి కొడుకు ప్రధానమంత్రి అయ్యాడు. బీటెక్ సీట్ రాని సత్యనాథండ్ల బిల్ గేట్స్ కంపెనీకి సీఈఓ. అంతచేత మిమ్మల్ని అందరూ ఫెయిల్ అయ్యమని అక్కడ అర్థం. ఎదగడానికి కేవలం మార్కులు ఒకటి సరిపోవు. బాగా చదివితే విక్రమార్కుడు అవుతాడు, కాపీ కొడితే అక్రమార్కుడు అవుతాడు, డబ్బులు పడితే అక్రమార్కుడు అవుతాడు. ఏది కావాలి? విక్రమార్కుడు, అక్రమార్కుడు, వక్రమార్కుడు. పిల్లలు చెప్పండి రా గట్టిగా, విక్రమార్కుడు. ఏం చేయాలి? ఇలాంటి ఇలాంటి అభినందనలు కురిపించాలి. భవిష్యత్తులో మీ పిల్లలు అద్భుతాలు చేయగలరు. ఉత్సాహపరిస్తే ఉద్దండులు అవుతారు. ఉద్దండుడా కాదా వీడు? కెన్ అంటాడా కాంట అన్నాడా? చెయ్యి పైకెడితే కన్న, ఎలా పెడితే డిప్రెషన్ మొక్కలు ఎలాగ ఉంటాయి? డెప్ప మొక్కలు ఎలాగ ఉంటాయి? ఎలా ఉంటాయి చెప్పండి సారి? మొగ్గలాగా ఉంటాయి, మొక్కలు మాడిపోయి మొక్క కాపచ్చేటట్టు బ్లోజం పువ్వు వికసిస్తే మొక్కల్లో రంగు, రుచి, చిక్కదనం మూడు వస్తాయి. ఎంతమంది 15, 16, 17 సంవత్సరాల పిల్లలు అలా ఉన్నారు? చదువు 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 పెనం మీద కూర్చున్నట్టు ఉన్నారా? ఒక్కసారి మీరు చదవండి సార్, చూద్దాం. మనలో చాలా మంది మ్యాథ్స్, ఇంగ్లీష్లో 35 మార్కులు దాటి రాలేదు, అవునా కాదా? మరి మనకు 99 మార్కులు వచ్చేసి ఏంటి 99 వచ్చినాయా? మా కాలంలో ఎన్ని వచ్చినాయో తెలుసా? ఇటు మాకమ్మ అంటారు.